హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పశ్చిమాసియా మిసైళ్ల దాడులు బాంబు పెళ్లులతో దద్దరిల్లుతోంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి హమాస్ చీఫ్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ అప్రమత్తమైంది ఇజ్రాయెల్ కు అండగా అమెరికా కూడా బరిలోకి దిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి పాలస్తీన్లపై ఇజ్రాయెల్ బలగాల క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి దీర్ అల్ బలా ప్రాంతంలోని అల్ అక్సా ఆస్పత్రిపై క్షిపణి దాడిలో ముగ్గురు చనిపోయారు పద్దెనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇజ్రాయిల్ బలగాలు అమాయకులను టార్గెట్ చేస్తున్నాయని పాలస్తీన్ ఆరోపించింది అంతకుముందు గాజా సిటీలోని స్కూల్ పై జరిగిన మిసైల్ దాడిలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు శరణార్థులు తలదాచుకుంటున్న స్కూల్పై ఈ దాడి జరిగింది మరోవైపు ఇజ్రాయల్పై హమాస్ ప్రతీకార దాడులు జరుగుతోంది హోలాన్ పట్టణంలో కత్తులతో పౌరులపై దాడి జరిగింది పాలస్తీనా యువకుడు జరిపిన దాడిలో ఓ మహిళతో సహా ఇద్దరు చనిపోయారు కత్తిపోట్లలో చాలా మంది గాయపడ్డారు హమాస్ చీఫ్ హనియా హత్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పార్లమెంట్ ప్రకటించింది కని విని ఎరుగని రీతిలో ఈ దాడి ఉంటుందని స్పీకర్ మహమ్మద్ బగేర్ ప్రకటించారు ఇజ్రాయెల్ కు అండగా వస్తున్న అమెరికాకు కూడా గుణపాఠం తప్పదని ఇరాన్